महबूबाबाद पटणंलोनी एमएलए क्यांप कार्यालयंलो 23 मंदि लब्धिदारुलकु मंजूरैन दलित साधिकारित चेक्कुलनु एमएलए बानोस शंकर नायक अंदजेशारु। अदे विधंगा प्रभुत्वं उचितंगा अंदजेसिन 4G स्मार्ट फोन्लनु आशा कार्यकर्तलकु पंपिणी चेशारु। డిఎంహెచ్ఓ హరిష్దాస్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభించిన వేళ ఆశా కార్యకర్తలు తమ ప్రాణాలకు ఒడ్డి ప్రజలకు సేవలు చేశారని, వారికి గుర్తింపునిచ్చి గౌరవించేందుకు ప్రభుత్వం వారికి స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు దళిత బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి అందిస్తామని, ప్రణాళిక సంఘం లెక్కలు తెలియక ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, ఎంపీపీ మౌనిక సురేందర్, యాకూబ్ రెడ్డి, గోగుల రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! అంకుల్ అశోక్ ఈ ఈరోజు ఎస్ఐ కార్పొరేషన్ సోదరులకు 50 శాంతి ఇవాళ యూనిట్ స్టార్ట్ చేయడానికి 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకో వారం రోజుల్లో ఆ యూనిట్ చూసి మిగతా అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా ఎస్సీ సోదరులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దీన్ని ఇది చేయకూడదు, మనం ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనేదే ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. కాబట్టి దీన్ని దయచేసి సద్వినియోగం చేసుకోవాలి. దీంతో పాటు మననే ఒక 100 మంది ఎన్నిక అయ్యడం జరిగింది. ఎస్సీ కులస్తులకు ప్రతి దళిత బంధు ప్రతి కుటుంబానికి వస్తాయి. దాదాపు 25,000 కుటుంబాలు మన బాధ్యతలో ఉన్నాయి. జనాభా దాదాపు 40 లక్షల జనాభా ఉంది. వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం ఉంది 25,000 కుటుంబాలు ఉన్నాయి. ఆ ప్రతి కుటుంబానికి మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇస్తారు. ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఎక్కడే ఇచ్చిన కుమ్మరి అక్కడనే, ఇక్కడ ఉన్న కూడా అక్కడనే, ఆర్థికంగా దళితులు బాగా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతో దళిత బంధు అని పేరు పెట్టేసి తెలంగాణ రాష్ట్రంలోనే కనివిని ఎరగని టైప్ లో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్న విషయం మన అందరికి తెలుసు. కాబట్టి ఈ స్కీమ్ను ఎవరైతే చక్కగా ఉపయోగించారో వాళ్ళు అన్ని విధాల ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందుతారు. ఎవరైతే ఉపయోగించుకోరో ఇది అది మీ దురదృష్టం. కానీ ఎవరైతే వాళ్ళకి వెళ్లేవాళ్ళే కాదు, ఐసోలేషన్ లో అసలు వాళ్ళ ముఖం కూడా చూసేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితుల్లో మన ఆశా వర్కర్లు దగ్గరుండి వాళ్ళకి టెంపరేచర్ మానిటరింగ్ అప్పుడు మన గౌరవ కలెక్టర్ గౌతమ్ గారు మమ్మల్ని అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ ప్రతి ఇంటికి తీసుకెళ్లారు. డేమండేశ్వర గారు, శ్రీరామ్ గారు, అందరం ప్రతి ఇంటికి, మన సునీర్ మెడికల్ ఆఫీసర్లు కూడా, మెడికల్ ఆఫీసర్లు అందరూ అలాగే ఉండే, స్టాఫ్ అలాగే ఉండే, ఆశా వర్కర్లు కూడా ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా ఎంత ధైర్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ముఖాలు చూడడానికి ఇష్టపడని రోజుల్లో కూడా వాళ్ళకి రెగ్యులర్ గా మార్నింగ్ ఈవినింగ్ పల్స్ మానిటరింగ్, పల్స్ ఆక్సిమీటర్ తోటి, అలాగే టెంపరేచర్ సర్వే ఇంత బాగా పనిచేసిన మన ఆశా వర్కర్లకి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు, మనకి హెల్త్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఎమర్జెన్సీ కాబట్టి ఎమర్జెన్సీ బేస్ మీద మేము పేపర్ మీద ఇంతకుముందు ఏంటి రిపోర్ట్స్ అన్ని పేపర్ మీద రాయడం, సూపర్వైజర్